ఈరోజు హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ళ పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లెకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం, మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి, ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. నువ్వు నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టాడు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి, ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా. ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాట్లో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి, అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని, అది చూసుకోండి. ఇటువంటి ఏవీ కూడా మంచి కార్యక్రమాలు ఏవీ కూడా చేయకుండా
రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొక్కసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోద్దు అనే సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నాం.